అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న పోరాటం 1500 రోజులకు చేరుకుంది. 1500 రోజులు చేరుకున్న సందర్భంగా విభాగాల ఆధ్వర్యంలో కూడా భారీ బైక్ ర్యాలీ అయితే కొనసాగుతుంది. గుంటూరులోని గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి గుంటూరు నగరంలో కూడా జై అమరావతి నినాదంతా కూడా ఈ బైక్ ర్యాలీ అయితే కొనసాగుతుంది. అసలు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మనతో పాటు మాట్లాడేందుకు సోదర నేత సాయన్నాడు. సార్ చెప్పండి, ఏంటి ర్యాలీ ఎందుకు చేస్తున్నారు, ఉద్దేశం ఏంటి? గత 1500 రోజులుగా సుదీర్ఘ ఉద్యమం, ప్రపంచంలోనే కనీమిని రీతిలో అమరావతి రాజధాని కోసం ప్రాణ సమానమైన భూమిని ఏపీలో ఉన్న 5 కోట్ల మంది ఆంధ్ర పిల్లలు తమ పిల్లలుగా భావించి, ఏదైతే 33,000 ఎకరాలు ఇచ్చిన 30,000 మంది రైతుల దీన గాథ అమరావతి రాజధాని. మొత్తం మంది రైతులు, సుమారు 300 పైగా రైతులు మానసిక వేదంతో, ఏదైతే వైకాపా ప్రభుత్వం ఇష్టానుసారంగా మానసిక వేదంతో మృతి చెందితే ఆ చనిపోయిన వారిని కూడా యాక్షన్ చేస్తున్నారంటూ ఎంతోమంది మంత్రులు, పెయిడ్ ఆర్టిస్టులు లాంటి ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఎవరైతే అమరావతి రైతులు హేళన చేశారో వారే ఈరోజు వాళ్ళ రాజకీయ సన్యాసంకి, రాజకీయ సమాధి కట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వాళ్ళకి రాజకీయాల్లో ఎక్కడ తావులేక చివరికి ఏం చేయాలి అర్థం కాక అగమ్యోచనకు వెళ్ళిపోయే పరిస్థితి. అంటే అమరావతి రాజధాని రైతుల ఉసురు ఈ యొక్క వైకాపా మంత్రులకి ఎమ్మెల్యే తగిలింది. చివరికి ముఖ్యమంత్రి తన పార్టీ కానీ ప్రభుత్వం కూడా కోటల బిడ్డల వారిని, చివరికి తన పార్టీ మొత్తం పూర్తి స్థాయిలో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయి నామరూపాలు లేకుండా పోవడానికి సిద్ధమైంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా అమరావతికి సంఘీభావం తెలియజేస్తున్నారని చెప్పి అందరూ ఇప్పటి ఎన్నికల వరకు, రేపు జరగబోయే ఎన్నికల సంగ్రామం కాదు, మరో స్వతంత్ర పోరాటం, అందులో అమరావతి రైతుల పక్షాన యువత, విద్యార్థులు, మహిళలు, కార్మిక, కృషిక రైతులందరూ పెద్ద ఎత్తున ఉంటారని సందర్భంగా తెలియజేస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో అప్పుడు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర యువతరం కోసం, రాజధాని నిర్మాణం కోసం తమ యొక్క 3 పంటలు పండే భూముల్ని, దాదాపు 33,000 ఎకరాల భూముల్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసిన తర్వాత, అది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో అప్పుడప్పుడే అభివృద్ధి చెందుకుంటే రాజధాని అమరావతిని పచ్చి బాలంత్రాల మీద కాలుతో తన్న విధంగా ఈ రోజున అమరావతిని నిర్వీర్యం చేశాడు. ఎప్పుడైతే ఈ 1500 రోజులుగా ఉద్యమం జరుగుతుందో రైతులు యొక్క ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో హవయాలను పడ్డారు. గూటుకాలతో పోజులు తన్నా కూడా బాధలు భరించారు ఈ అమరావతి ప్రజల కోసం. ఇది కేవలం అమరావతి రైతులకు కాదు, ఆంధ్రప్రదేశ్ 6 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం ఉంది. ఈ ఉద్యమానికి మొదటి నుంచి కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పూర్తిస్థాయిలో మద్దతిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ రోజున 1500 రోజులు అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే పలు సంఘాల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఇది మొత్తానికి అమరావతి ఉద్యమం 1500 రోజులకు చేరుకున్న సందర్భంగా గుంటూరు నగరంలో రైతులకు మద్దతుగా యువజన విద్యార్థి సంఘాల నేతలు అయితే భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు కూడా యువజన విద్యార్థి విభాగాలు మొత్తం కూడా సంఘటితంగా పనిచేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరు నగరంలో అమరావతి ఉద్యమానికి మద్దతుగా జరుగుతున్న బైక్ ర్యాలీకి సంబంధించి